కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ రూకలిస్తాను మేకలు కాస్తావా. రచన బీనాదేవి గారు. భార్యాభర్తలైన శ్రీ భాగవతుల నరసింగరావు గారు, శ్రీమతి భాగవతుల త్రిపుర సుందరమ్మ గారు కలిసి బీనాదేవి పేరుతో ఎన్నో రచనలు చేశారు. పుణ్యభూమి కళ్ళుతెరు, హ్యాంగ్ మీ క్విక్ మొదలైన నవలలు, ఫస్ట్ కేస్, థ్యాంక్స్ ఫర్ ద పిఎం, ఆవు పులి, ది ఎటర్నల్ ట్రయాంగిల్, ఎ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ వంటి అనేక కథలు, మరెన్నో వ్యాసాలు వీరి కలం నుండి వెలువడ్డాయి. వ్యంగ్యం పలికించడంలో రావిశాస్త్రి గారి బాణి కనిపిస్తుంది అనిపిస్తుంది. మరి వినండి బీనాదేవి గారి రూకలిస్తాను మేకలు కాస్తావా. ఇదేమిటి ఎండా నిప్ప, సూర్యుడు తగలబడిపోతున్నాడా? పోతే పోని, పీడ వదిలిపోతుంది. కొంతమందికి అన్నీ ఉన్నా సుఖపడే యోగం ఉండదురా, ఆ జాతకాలంతే అనేవారు మా నాన్న. అప్పుడది చాదస్తంగా కనిపించినా ఇప్పుడు నిజమేన అనిపిస్తోంది. ఉద్యోగం మంచిదే, అయితే ఏం, ఏసీలు ఎయిర్ కూలర్లు లేకపోయినా కనీసం నీడపట్టును కూర్చునే యోగం కూడా లేదు నాకు. ముక్కు మొహం తెలియని ముండా కొడుకులందరికీ లక్షలు కోట్లు అప్పులు ఇవ్వడం, సంవత్సరం చివరిన పట్రండి పట్రండి అని మమ్మల్ని తోలడం, అప్పు తీసుకున్నవాడికి తీర్చాలని తెలీదా? ఎందుకు తెలీదు? తెలుసు, తీర్చడానికి మనసు ఒప్పదు. వాడు తీర్చడని తెలిసి మేము వాడి చుట్టూ వెర్రివెదహల్లాగా తిరగటం, మేము వస్తున్నట్లు వాడికి ముందే ఉప్పంది వాడు తాళం వేసుకుని వెళ్ళిపోవటం. వీడెవడో కృష్ణమూర్తిట, మధురలో ఉన్నాడా ద్వారకలో ఉన్నాడా? రెండు రోజుల నుండి వెతుకుతున్నాం. నాయన కృష్ణ కనిపించు, కరుణించు తండ్రి. ఎండకి ముక్కులోంచి ఆవిరి వస్తోంది, కళ్ళల్లో నిప్పులు పెట్టినట్టుంది. మేనేజర్ మీద కోపంతో గుండెలో గాడిపోయి మండిపోతోంది. ఈ వేడికి బుర్ర పిచ్చెక్కిపోతుందో ఏమిటో. అదే మంచిది, అప్పుడు మా మేనేజర్ బుర్ర బద్దలు కొట్టేస్తాను. పిచ్చివాణ్ణి కదా, కేసు ఉండదు. మహా అయితే పిచ్చాసుపత్రిలో పడేస్తారు. పొద్దున్న ఎప్పుడో వేసుకున్న 4 మెతుకులు, ఇంతవరకు 1/2 కప్పు కాఫీ కూడా తాగలేదు. తీసుకొచ్చిన నీళ్లు ఎప్పుడో అయిపోయాయి. ట్యాక్సీలో పెట్రోల్ అయిపోతుందే తప్ప ఆ కృష్ణమూర్తి దర్శనం మాత్రం అవ్వలేదు. అసలు ఆ ఊరు ఈ జిల్లాలోనే ఉందా? పొరపాటున పొరుగు జిల్లా వాడికి అప్పు ఇవ్వలేదు కదా. ఎప్పుడైనా దక్షిణ మర్చిపోయినా పూజారి ప్రసాదం ఇస్తాడేమో కానీ మా బాస్ మాత్రం నోటు పెట్టకపోతే నోటు కదపడు. అది అతని వ్రతం. ఎప్పుడూ వ్రతభంగం చెయ్యడు. మరి వేలు పుచ్చుకోవటం, లక్షలిచ్చేయడం, లక్షలు పుచ్చుకోవడం, కోట్లిచ్చేయడం, ఆఖరన నువ్విన్ని లక్షలు వసూలు చెయ్యి, నువ్విన్ని కోట్లు వసూలు చెయ్యి అని మమ్మల్ని తోలడం. అందుకే ఈ ఫైనాన్షియల్ సంస్థలన్నీ ఇలా తగలబడ్డాయి. అడ్రస్ లేని వాడికి కట్టలు ఇచ్చేస్తే ఏమవుతుంది? ఏముంది, ఆగిపోతుంది. ఆగిపోయింది. ఫైనాన్షియల్ సంస్థ కాదు మా ట్యాక్సీ. డ్రైవర్ దిగి బానెట్ ఎత్తాడు. ఇంజన్లోంచి ఇల్లు తగలబడిపోతున్నట్లు పొగలొచ్చేస్తున్నాయి. ఇంజన్ వేడెక్కిపోయింది సార్, రేడియేటర్లో నీళ్లు పోయాలి అని ఓ ఖాళీ డబ్బా పట్టుకుని బయలుదేరాడు. నేను నా కొలీగ్స్ కూడా దిగాం. చుట్టూ కొండలు, రాళ్ళు గుట్టలు అన్నీ క్షవరం చేసినట్టు నున్నగా ఉన్నాయి. చెట్లు కాదు కదా, ఎక్కడా గడ్డి పరక కూడా లేదు. ఇక్కడ నీళ్ళెక్కడ దొరుకుతాయి? తండ్రి కృష్ణమూర్తి, ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష? ఈ ఉద్యోగం చేయడమే మేము చేసిన పాపమా? అలనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తన వెంటనే సిరి వగైరాలు రాగా బయలుదేరాడు. అలాగే నీళ్లవేటకి ముందు డబ్బాతో డ్రైవరు, వెనక మేము బయలుదేరాం. జోళ్ళున్నా ఆ వేడికి కాళ్ళు కాలిపోతున్నాయి. నడవగా నడవగా దూరంగా ఒక అమ్మాయి ఎండు పుల్లలు ఏరుకుంటూ కనిపించింది. ఇంత ఎండలో ఎవరూ లేని చోట ఒక అమ్మాయి దెయ్యం కాదు కదా, భయపడ్డాడు మా కొలీగ్ కామేశం. అతనికి విపరీతమైన దెయ్యం భయం. ఛ, ఇంత ఎండలో దెయ్యమేమిటి? విసుక్కున్నాడు విశ్వనాథం. దెయ్యానికి ఎండేమిటి? గొణిగాడు కామేశం. చుట్టూ ఎక్కడా చెట్టు లేకపోయినా అప్పుడే చిగిర్చిన చింత చెట్టులా ఉందా అమ్మాయి. ఆకు ఆకుకి మొగ్గ తొడిగిన మల్లెపందిరిలా ఉంది. చూడమ్మా, నేనే పలకరించాను. చూసింది ఎవరి ముష్కరులన్నట్టు. ఇక్కడెక్కడైనా నీళ్లు దొరుకుతాయా? వాక్యం పూర్తి చేశాను.
నేనేదో అడగకూడనిది అడిగినట్టు ముందు తెల్లబోయింది. నీళ్ళమ్మా నీళ్ళు గట్టిగా అడిగాను. ఓహో అన్నట్టు తలాడించి అల్లదిగో ఆడ బావి ఉంది అంది దూరంగా చూపిస్తూ. మళ్ళీ నడక వెళ్ళగా వెళ్ళగా ఒక చిన్న గట్టు లాంటిది కనిపించింది. లోపలికి తొంగి చూశాం. చీకటి. ఏదైనా సొరంగ మార్గమా? చుట్టుప్రక్కల ఎక్కడా శిథిలమైపోయిన కోట ఆనవాళ్ళు ఏం లేవు. అంచేత ఇది సొరంగం కాదు, బావి అయి ఉండాలి. నీళ్లున్నాయో లేదో. డ్రైవర్కి కాకి కూజా కథ జ్ఞాపకం వచ్చినట్టుంది. రెండు రాళ్ళు విసిరాడు. నీటి శబ్దం వినిపించింది. కాకి కథలోలాగా నీళ్లు పైకి వచ్చే వరకు అలా రాళ్ళు విసరడమేనా? తోడడానికి ఏదైనా ఉందా? బావి చుట్టూ ప్రదక్షిణ చేశాం. థ్యాంక్ గాడ్. ఒక తుప్పు పట్టిన బకెట్టు, 10 మైళ్ళ తాడు కనిపించాయి. బకెట్ కడుగున చిన్న కన్నం ఉంది. ముగ్గురం కలిసి ఆ 10 మైళ్ళ తాడు లాగగా లాగగా కారినవి కారగా 1/2 గ్లాసు నీళ్లు మిగులుతున్నాయి. మొత్తానికి ఎలాగైతేనే 1/2 గంట తోడగా డబ్బా నిండింది. ఆ డబ్బాడు నీళ్లు దాహం పుచ్చుకొని కారు కదిలింది. మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరకే వెళ్ళి ఫలానా ఊరు ఎక్కడుందని అడిగాను. దూరంగా లక్కపిడతల్లా కనిపించే పాకలు చూపించింది. సరే మళ్ళీ బయలుదేరాం. తోవలో ఒక పాడుపడిన ఇల్లు లాంటిది కనిపించింది. దిగి చూశాం. తలుపులు ద్వారాలు లేవు, టాపు కూడా లేదు. లోపల గోడమూలని ఒక చిన్న కుక్కపిల్ల నిద్రపోతుంది. చప్పుడుకి ఒక కన్ను మాత్రం విప్పి మీరా ఎవరో అనుకున్నాను అన్నట్టు చూసి మళ్ళీ కన్ను మూసేసుకుంది. కిటికీ మీద కూర్చున్న ఉడతపిల్ల మాత్రం మమ్మల్ని చూసి చంగున గెంతేసింది. నేలని ఒక మూలపడున్న ఒక చెక్కముక్కను తీసిన కామేశం యురేకా అని గావుకేక పెట్టాడు. సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీరాముడికి సుగ్రీవుడు కనిపించి సీత నగలు చూపించినప్పుడు రాముడికి కలిగిన ఆనందమే మాకు కలిగింది. అమ్మయ్యా, మనకు కావలసిన ఆసామి ఈ చుట్టుప్రక్కలే ఉన్నాడు. కొంచెం హుషారొచ్చింది. పాకల దగ్గరికి వెళ్ళాం. అక్కడక్కడ 1-2 పెంకుటిళ్ళున్నాయి. పాకలవతల కొండ. ఆ కొండ మీద మాత్రం అక్కడక్కడ మొక్కలున్నాయి. ఆ కొండ మీద మేస్తున్న ఆవులు గేదెలు మేకలు ఎవరో దేవతలు పెట్టిన చుక్కల ముగ్గుల్లా ఉన్నాయి. పాకలకి కొంచెం దూరంలో అమ్మవారి గుడి ఉంది. దాని చుట్టూ పసుపు కుంకుమ రాసిన ఆనవాళ్లున్నాయి. కాబట్టి అది గుడి అనుకోవాలి. కానీ లేకపోతే ఎవరిదో సగం కట్టి వదిలేసిన సమాధిలా ఉంది. ఎండకు వేడెక్కిపోయిన బుర్ర మీద వెన్న పెడితే నెయ్యి అయిపోతుంది, పాలు పెడితే పెరుగు అయిపోతాయి. పోదాం సార్, బతుకుంటే మరోనాడు వద్దాం అన్నాడు విశ్వనాథం. అతని గుండె గొంతుకులో కొట్టుకుంటోంది. అవును, ఎవరీ కృష్ణమూర్తి? ఏమా కథ? ఆ కథాక్రమం పెట్టిదనినా? ఈ మధ్య చదువులు ఎక్కువైపోయాయి, ఉద్యోగాలు లేవు, పనీపాట లేని జనం పిల్లల్ని కనేస్తున్నారు. దాంతో జనాభా పెరిగిపోతుంది. దేన్ని అదుపులో పెట్టలేకపోతున్నారు. నిరుద్యోగులు ఆటం బాంబు కంటే ప్రమాదమైన వాళ్ళు. ఏం చెయ్యాలో తోచని ప్రభుత్వం తల్లడిల్లిపోయింది. అలా తల్లడిల్లగా తల్లడిల్లగా ఒక ఉపాయం తోచింది. అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము. బాబు, మమ్మల్ని ఉద్యోగాలు అడగకండి, అప్పులు ఇస్తాం. ఆడవాళ్ళకైతే కొంత సబ్సిడీ ఇస్తాం, వడ్డీ తగ్గిస్తాం, చక్కగా వ్యాపారం చేసుకోండి అంది. ఇదేదో బాగుందనిపించింది చాలామందికి. లాభసాటిగా అనిపించింది వ్యాపారస్తులకి. ఇంకేం, తల్లి పేర, చెల్లి పేర, పని మనిషి పేర, అందరి పేర్లతో అప్పులు ఎడాపెడా తీసేసుకున్నారు. అయితే అప్పు తీర్చాలంటే మనసు ఒప్పలేదు. ఎలా? డబ్బు పారేసి పెద్ద బుర్రల చేత ఫోన్లు చేయించారు. ఫోన్లో సలాం కొట్టిన మేనేజరు మా మీద దండెత్తి పోయి డబ్బు వసూలు చేసుకుని రమ్మని మమ్మల్ని తోలడం. ఇది రివాజ్ అయిపోయింది. ఇదిగో మేము ఇలా కాకుల్లా ఎండన పడి తిరగటం, ఇది తతంగం. ఈ తతంగంలో భాగమే ఈ కృష్ణమూర్తి వేట. ఇందాకటి అమ్మాయి పుల్లల మోపు నెత్తిన పెట్టుకుని వెళుతోంది. ఫలానా కృష్ణమూర్తి ఇల్లు తెలుసా అని అడిగాం. అదేదో జోకులాగా పగలబడి నవ్వింది. ఎండకి మండిపోతున్న మా మొహాల మీద మల్లెపూల వాన పడినట్టుంది ఆ నవ్వు. మండుటెండలో మలయ మారుతంలా ఉందా నవ్వు. ఆడా,
కెట్టప్పగాడా అల్లదుగో ఆ కొండ మీద ఉన్నాడు అంది నవ్వు ఆపి. అక్కడేం చేస్తున్నాడు? బాగుంది, ఏడ్చేస్తాడు, మేకలు కాస్తాడు. పీకలు కొయ్యడా? కసిరేడు విశ్వనాథం. ఏటి బాబు? అందా అమ్మాయి. ఏం లేదులే, అతని ఇల్లు ఎక్కడుంది అడిగాను. అదిగో ఆ పాకల్లో అడగండి అంది వెళ్ళిపోతూ. అలనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవుల్ని కాస్తే ఈ యుగంలో ఈ కృష్ణుడు మేకల్ని కాస్తున్నాడు. హే కృష్ణ పరమాత్మ, ఏమిటయ్యా నీ లీలలు? సారీ, స్క్రీన్ ప్రింటింగ్ అని అప్పు తీసుకోవడం ఏమిటి? ఈ మేకలు కాయటం ఏమిటి? ఏమిటో తెలుసుకోవడానికి పాకల దగ్గరికి వెళ్ళాం. ఎక్కడ నర సంచారం లేదు. అన్ని ఇళ్ళు తలుపులు తీసే ఉన్నాయి. ఒక పాక ముందు నిల్చుని ఎవరండి లోపల పిలిచాను. 2 నిమిషాల నిశ్శబ్దం. 3 నిమిషంలో నేను అంటూ ఒక పెద్ద కోడి లోపల నుండి చంగున మా నెత్తి మీద నుండి గెంతి పారిపోవటం, కామేశం కెవ్వు మనడం ఒకేసారి జరిగాయి. అదేమిటండి బాబు? అదేమిటి కూడా కుక్క అంతుందేమిటి? విశ్వనాథం విస్తుపోయాడు. హైబ్రిడ్ వెరైటీ అయి ఉంటుంది, మళ్ళీ అతనే అన్నాడు. మరింకా ఏ ఇంట్లో ఏం గెంతుతుందో అని ఎక్కడా అడగలేదు. చివర పాక ముందే అరుగు మీద ఒక ముసలమ్మ పడుకుంది. ఈ విండి లేపితే ఏం తిడుతుందో. కానీ అదృష్టం, ఆవిడే లేచి ఎవరు బాబు అంది. కెట్టప్ప ఇల్లు ఇదేనా అమ్మా అడిగాను. నా కొడుకే బాబు, ఏడ్చేసాడు బాబు ఆత్రంగా అడిగింది. ఏం లేదులే, రేపు ఒకసారి పట్నంలో మా ఆఫీస్కి వచ్చి కలీమను అన్నాడు కామేశం. ఆడికేటి తెలదు బాబు, మేకల్లో మేకలాటోడు అంది ఏడుపు గొంతుకుతో. ఏం లేదు, ఓసారి రమ్మను అని కారు దగ్గరికి వెళ్ళాం. రూల్స్ ప్రకారం అప్పు తీర్చకపోతే వాడి యూనిట్ సీల్ చెయ్యాలి, వాడి ఆస్తి సీల్ చెయ్యాలి. వీడి ఆస్తి 25 మేకలు, వాటిని తీసుకెళ్లాలా? కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడి విశ్వరూపం దర్శనం అయినట్లు మర్నాడు పొద్దున్నే మాకు ఈ కృష్ణుడి దర్శనం అయింది. జన్మ ధరించింది. డబ్బు కట్టవేంటయ్యా అడిగాం. డబ్బేంటండి అన్నాడు. మరప్పుడు 100,000 పుచ్చుకున్నావు కసిరేడు కామేశం. అతను తొణకలేదు, బెదరలేదు, అచ్చు మేకలాగే నవ్వాడు. మేకలు నవ్వవు, కానీ అతని నవ్వులో అమాయకత్వం మేకని గుర్తు చేస్తుంది అంతే. బాగుందండి, నాన్న డబ్బు తీసుకోవడం ఏంటండి? ఆ వెంకటేశం బాబు వచ్చి, ఒరే కెట్టప్ప, సర్కారు వాళ్ళని ఇలాటోళ్ళందరికీ మేకలు ఊరికే ఇస్తున్నారు, సంతకం ఎట్టు అన్నాడండి. నాకేటెరికండి, ఎట్టేసినానండి అంతే అన్నాడు. నీకు సంతకం పెట్టడం కూడా వచ్చినా కృష్ణావతారం? విశ్వనాథం విసుక్కున్నాడు. ఆ బాబే నేర్పినాడండి. ఏడివాడు? నాకేటెరికండి అది. ముల్లుకు కత్తి వచ్చే ఢామ్ ఢామ్ అని పిచిక కథలాగా 300,30 మేకలు వచ్చాయి ఢామ్ ఢామ్ అని డప్పు కొట్టుకుంటూ మర్నాడు మరో అప్పు వసూలుకి బయలుదేరాం. ఏ గేదెల వాడు తగులుతాడో, పొగ తాగని వాడు దున్నపోతే పుట్టున్ అన్నది గిరీశం నాటిమాట. లంచం తీసుకోనివాడు అడ్డగాడదై పుట్టున్ అన్నది ఈనాటిమాట. అందుకేనేమో కరప్షన్ ఈజ్ గ్లోబల్ ఫినామినా అన్నది ఇందిరాగాంధీ. ఇది కథ. ఇలా బినామీ పేర్లతో లోన్లు తీసుకుని హాయిగా పులుల్లా తిరుగుతారు, మేకలు మాత్రం దొరికిపోతాయి పాపం. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.